ఇది రాహుల్ గాంధీ కాదమ్మా ఇది మాదిగొల్ల యాత్ర ఇది మాదిగొల్ల కోసం మాదిగొల్ల సమస్యల కోసం ఈ యాత్ర రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేస్తాడంటమ్మా అంటే కులాలను లెక్కేస్తాడంట ఏ కులం ఎంత ఉంది అప్పుడు చాలా లెక్కలు తేల్తాయి మీకు ఇల్లు ఉందా స్థలం ఉందా మీ ఇంట్లో ఉద్యోగం ఉన్నాడా ఉద్యోగం లేదా మరి ఇల్లు ఉందా లేదా రేపు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటప్పుడు ఈ లెక్కనే తేల్చేది స్థలం లేకపోతే స్థలం ఇవ్వాలి ఆ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టాలి 6 లక్షల రూపాయల తోటి అందుకోసమనే కులగణన చేస్తున్నారు గతంలో 2014 మీ ఇంటికి వచ్చి సమగ్ర కుటుంబ సర్వే జరిగింది అప్పుడు మీరు చెప్పారు మా ఇంట్లో పిల్లు ఉంది కోడి ఉంది సైకిల్ ఉంది బైక్ ఉందని మరొకసారి చెప్పాలి అప్పుడే గవర్నమెంట్ కు మన స్థితిగతులు తెలుస్తాయి ఒక ఆయన రాసిండు మొత్తం 3 ఎకరాల భూమి పథకంలో మొత్తం మాదిగలకే వచ్చిందని మాదిగలకు వచ్చిందమ్మా ఎందుకంటే మాదిగలకు భూమి లేదు కాబట్టి ఆనాడు ఆనాడు ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు వచ్చిన కొద్ది మంది మాదిగోళ్ళు ఎక్కువ ఉన్నారు అదే విధంగా ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ ఉంటే రెసిడెన్షియల్ స్కూల్లో మొత్తం కూడా మాదిగోళ్ళకే ఇచ్చిందని చెప్పాడు ఇంకొక ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న వ్యక్తి మాదిగలకు మొత్తం దోచిపెట్టిందని చెప్పాడు మా దోచిపెడితే మనంతా బాగుపడాలి కదమ్మా ఓ కారు లేదు మీ ఇళ్ళలా ఒక గ్రూప్ ఆఫ్ కలెక్టర్ లేడు ఓ ఎంఆర్ఓ లేడు ఇవన్నీ ఉంటే మీరు అందరు సొంత కార్లలో సమ్మక్క సారక జాతరలో పోతే మనకు అన్ని పథకాలు అంది అంత బస్సులు కట్టుకొని ఆటోలు కట్టుకొని ఒక్కలన్న పోయినా కార్ల కాబట్టి మనం ఏడాడు కాబట్టి అమ్మా మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా దేవుని మొక్కాలి నా విజ్ఞప్తి మీకు ఖర్చు పెట్టకుండా కష్టపడ్డ సమ్ముని వృధా చేయకండి దేవుని మొక్కండి మీకు ఇష్టమైన దేవుని కొలుచండి సమ్మక్క సారకనే కొలుచండి కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా కొంచెం కొలవాలి దేవుడికి మనకు మధ్య డబ్బులు కొలేందుకు కదా కష్టపడి సంపాదించిన పైసలు ఒక చిన్న కూని కోసుకోరా కాబట్టి సరే అది వద్దులు వదిలిపెట్టిన తర్వాత మాట్లాడుకుందాం ఈ 12% అమ్మా నన్ను అందరూ విశ్వమాదిగా తిట్టుకుంటూ తిరుగుతున్నాను నిన్న ఏమనైనా ఆయన ఏమంటాడంటే 7% అంటాడు సరిపోదు 12% అంటానా మాదిగలు ఎంత ఉంటే గంతి ఇవ్వమంటారు నేను హైదరాబాద్ లో పండుకొని అసలేను ఏం చేయాలని పొద్దున్నాక ఆలోచిస్తా నా తర్వాత ఈ రాష్ట్రంలో కులం కోసం ఆలోచించేది ఈ పెద్ద మనిషి మాత్రమే నా ఇద్దరికి వచ్చింది బాధ అంతా కులంలో చదువుకున్నందుకు కులం కోసం చేయాలనుకున్నందుకు ఈ అంత ఈ బాధ లేకపోతే జీవితానికి అర్థమే ఉండదు ఈ కులం కోసం చేయకపోతే అందరు అంటా ఉంటారు నువ్వు మాదిగోళ్ళ పేరెత్తకంటారు నాకు ఎమ్మెల్యే ఓడిపోయినా బాధలేదు మళ్ళసారి టికెట్ రాకపోయినా బాధలేదు మేము మాత్రం మాదిగోళ్ళకి పనిచేయాలని డిసైడ్ అయినా నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కన్నా ఎక్కువ పని చేసిన కేసీఆర్ వాళ్ళ కులం వాళ్ళకే చేసుకున్నాడు కానీ తెలంగాణ వచ్చినాక ఆయన మాదిగలకు చేసిన అన్ని ఎవరు చేయలే ఉప ముఖ్యమంత్రి పదవి గురించి గుంజుకున్నాడు 9 సంవత్సరాలు వెళ్ళి మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలే ఒక జిల్లా అధ్యక్షుడు ఇవ్వలే ఓ వైస్ ఛాన్సలర్ ఇవ్వలే ఓ జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వలే ఓ ఎమ్మెల్సీ ఇవ్వలే ఓ ఎంపీ రాజ్యసభ ఇవ్వలే అంత అంటే కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో మాదిగ జాతి